సో శాస్త్రంలో మీరు చూడాల్సింది విధి నిధి కాదు అంటే మీరు ఆ ట్రజర్కి అలవాటు పడిపోయారు నాది పదివేలు గంటకి ప ప పది ఆరు నెలలకి ఇది అంటే ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకో ఇవి మార్చుకోండి మీరు ఏమైనా చేసుకోండి నమ్మే వాళ్ళని మోసపోయే వాళ్ళని అందుకని మోసం చేస్తూనే ఉంటారు అది మనకు అనవసరం మీరు చేసుకోండి కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డుపెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూశారా అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తారు ఆ ఇంటర్వ్యూలాగా అన్న అంటే అదే నా తర్వాత మారింది అంటే రెండు మూడు చెప్తుంటే మనమే చెప్తాం ఎందుకంటే ఎస్ఆర్ నో ఉంటాయి ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పింది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూశారా వీర సంక్రాంతి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది ఇవన్నీ ఆన్ రికార్డ్ ఇలాంటి ఇదిలో ఈయన చాలా కాలం నుంచి ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బావట్లేదంట నువ్వేనా డాక్టరా నువ్వేనా స్కానింగ్ స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరైనా ఉంటే దాన్ని బయటికి చెప్పరు అదేంటంటే ఇది సంస్కారం అలాగే విజ్ఞాన శాస్త్రం అలాగే నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకళ్ళకో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే వాళ్ళకెవరికైనా చెప్పు లేకపోతే నీలో ఉంచుకో అంతేకాని ఇలా జరుగుద్ది పోనీ జరిగినాయా జరగలేదుగా అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా బయటలిచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి ఐ వెల్కమ్ వేణుస్వామి గారు మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్షాత్ ఎందుకంటే మీరు గ్రహాల కథలెక్కల్ని శాసిస్తారు అదే తెలిసిపోతే మీకు అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి ఈయన రేపాన్ని పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కళాకలు సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఎప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి ఇటువంటి విధానాలకి స్వస్తి పలకొండి అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం జీవితాల్లోకి వెళ్ళిపోతాం జర్నలిస్ట్ అసలు మీద కంప్లైంట్ చేస్తాం మీడియా మీద కంప్లైంట్ చేస్తాం సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం వాళ్ళ వివాహ వేదికలు నిర్ణయిస్తాం వివాహంలో బ్రేకప్పులు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా ఈసారి అందరి నుంచి ప్రచర్యం ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామిని రేపు సార్ రామస్వామి రావచ్చు గురుస్వామి రావచ్చు ఇంకో స్వామి రావచ్చు ఇంకో వెంకటప్ప రావచ్చు ఎవరు రావచ్చు అందరూ ఇదొక ఇది అవుతాయి సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇది అవుతారు అది డిఫరెంట్ టాపిక్ దాని గురించి వేరే సార్ మాట్లాడుకుందాం కానీ బట్ ఇది తప్పు ముమ్మాటికి తప్పు తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియనే కాదు ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది అందరూ ఖండిస్తారు ఎందుకంటే మీరు చెప్పినీ తప్పైనాయి సార్ పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు అది అంత ఇదైందో ఆయన ఇప్పుడు